చప్పుడు నాకు కొన్ని ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఒకనొక వన్ ప్రాబ్లం ఏంటంటే, నేను చూస్తున్నాను మీ ఒంట్లో నాకు ఆరోగ్య సమస్య కనిపిస్తుంది. నేను చర్చిస్తున్న ఆత్మలో చూసినప్పుడు నాకు స్పష్టంగా ఆరోగ్య సమస్య కనిపిస్తుంది. ఈ ఆరోగ్య సమస్య వల్ల మీరు బాగా డిస్టర్బ్ అని నేను చూస్తున్నాను. అవును, మీ పరిస్థితి ఎలా ఉందంటే, నేను ఆత్మలో చెక్ చేస్తున్నాను, నాకు పరిశుద్ధాత్మకు స్పష్టంగా చూపిస్తుంది ఏంటంటే, మేము బాగా ఈజీగా నీరసం కావడము, ఈజీగా నీరసం కావడం. మీరు నేను ఆత్మలో చెక్ చేస్తున్నాను, మీరు ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఏదైనా కొంచెం పని చేసినప్పుడు ఈజీగా మీరు అలసిపోతుంటారు. అవునా, ఈజీ టైర్నెస్ నేను చూస్తున్నాను. దేవుడు మీ కష్టాలు చూశాను, మీరు నమ్మితే ఈరోజు మీకు స్వస్థత. వాస్తవానికి ఏంటంటే, మీరు మెడిసిన్స్ మనం వాడుతున్నారు. The Lord is saying that a tumor is attacking uterus cancer. Treatment అయితే మన ఎవ్రీ 6 మంత్స్ కి ఒకసారి చెకప్ కి వెళ్ళాలి. ఈ మంత్ లో నెక్స్ట్ వీక్ లో వెళ్ళాలి. And the Lord is saying that showing me that a దురాత్మ మిమ్మల్ని బలంగా పీడిస్తుంది. ఎట్లాగంటే, నేను మీ ఫ్యామిలీలో చూసినప్పుడు నాకు గర్భిణిలా కనిపిస్తుంది, గర్భిణి నాకు అనిపిస్తుంది. ఈ దురాత్మ ఏం చేస్తుందంటే, మీ ఫ్యామిలీని చూసినప్పుడు నాకు చాలా ఎట్లాగంటే, ఈ దురాత్మ మీ కుటుంబంలో చాలా ఘర్షణ, చాలా మిస్అండర్స్టాండింగ్స్, చాలా ఫైట్స్, చాలా ఫైట్స్, చాలా ఫైట్స్ నేను చూస్తున్నాను. చూసినప్పుడు మీ ఫ్యామిలీలో ఏంటంటే, దుష్టులు మిమ్మల్ని అటాక్ చేయాలని ప్లాన్ చేస్తాడు. నాకు ఒక విషయం కనిపిస్తుంది, సడన్ గా ఒక ప్లేస్ వెళ్తున్నాను, ఆ ప్లేస్ లో నాకు కొన్ని దురాత్మలు కనిపిస్తున్నాయి. ఈ దురాత్మలు ఏంటంటే డిస్కస్ చేస్తున్నారు, ఏంటంటే ఈ కుటుంబాన్ని పాలు చేయాలని. ఎట్లాగంటే, మీకు ఈ క్యాన్సర్ అని బయట పడకముందు నేను సిచ్యువేషన్ చూస్తాను. ఇది బయట పడకముందు మీ ఇంట్లో నేను చూసినప్పుడు ఒక విషయం గురించి మీకు బాగా బాగా మిస్అండర్స్టాండింగ్, చాలా ఫైట్ నేను చూస్తున్నా. అది ఒక వేదన పడే టైం నేను చూస్తున్నా. మీరు ఏంటంటే, టెన్షన్ అప్పుడు ఆ టైంలో స్టార్ట్ అయింది మీలో. మీరు పడుకున్నప్పుడు కొన్ని దురాత్మలు అటాక్ చేయడం చూస్తున్నాను. ఒక మగ వ్యక్తి లాగా రావడం నేను చూస్తున్నాను కళ్ళలో. లైక్ యువర్ హస్బెండ్, మీ హస్బెండ్ రూపంలో వచ్చారు చెప్తా చూడండి. ఇట్లా ఇట్లా కిక్కించినట్టుగా కొట్టారు, పెరుగులాడారా మీరు కళ్ళు? అంటే ఒక 2-3 times అయితే అట్లా అయింది నాకు. అంటే నేను అనుకునే దాన్ని, మా అమ్మ టీవీ వాచ్ చేయడం వల్ల అట్లా నన్ను ఏమన్నా అంటే నాకు ఆ డ్రీమ్స్ అట్లా వస్తున్నాయేమో అనుకున్నా, కానీ అది సాటనిక్ అటాక్ అని అయితే నేను అనుకున్నాను. ఓకేనండి, అది డెఫినెట్లీ అది సాటనిక్ అటాక్. ఆ పెరుగులాటలో మీకు అట్లా ఈ మోకాలతో ఇట్లా ఇట్లా కిక్కిచ్చి కనిపించేసి, అంటే మీరు అప్పటి మీరు కింద పడిపోవడం, అక్కడ నుంచి మీకు స్లోగా పెయిన్ రావడం, కొన్ని రోజుల తర్వాత నుంచి పెయిన్ రావడము, తర్వాత మీకు బ్లీడింగ్ అవ్వడము, ఇవన్నీ జరిగింది. స్లోగా బ్లీడింగ్ అయితే స్టార్ట్ అయ్యి కంటిన్యూ అయిపోయి ఇంకా. God will do a mighty miracle. Oh, Chandrapahindi. Oh, Thakasubahata. Oh, Yesaya. Oh, Ni Atputam Charuli Gaka. Amen. Oh, Ni Atputam Charuli Gaka. Oh, Amen, Amen, Amen. Oh, Nanurmikasasu. Nanurmikasasu. Babrika. Ikanil pada. Ikanil pada. Pradesanu. నేనేం చూస్తుంటే మన రూహ అంటే ఆ యొక్క భాగంలో ఆ దురాత్మ కూర్చున్నాను. ఇట్స్ కాల్డ్ ఏ డీమన్ ఆఫ్ క్యాన్సర్. ఈ భాగం ఇట్స్ కాల్డ్ ఏ డీమన్ ఆఫ్ క్యాన్సర్. అండ్ ద లార్డ్ ఇస్ టెలింగ్ మీ టు ప్రే ఫర్ యూ బికాస్ దట్ డీమన్ ఆఫ్ క్యాన్సర్ హాస్ కమ్ టు కిల్ యూ. బట్ ద లార్డ్ ఇస్ సేయింగ్ ఐ షల్ సేవ్ యూ. Amen. For your prayer is heard. Mike, pray for the name of the Lord. Marupika Subha. Kalbos, I'm going to pray for you. Pray for the name of the Lord. Just believe. Today is the day of healing for you. You will be free. Every demon of cancer, right now, come out. In the mighty name of Jesus Christ of Nazareth, come out! Demon of cancer, come out! In the name of the Lord Jesus Christ of Nazareth, I set you free.
every demon that has come to target this lady must leave her right now. The Lord is saying, Psalm 118, you shall not die. Amen. You shall live. Amen. Amen. And declare the works of the Lord, says the Lord. Be healed. Pain. Get out. Cancer. Get out. Every demon, every curse of cancer is broken right now in the name of the Lord Jesus Christ of Nazareth.